వచ్చేసావా? నువ్వు ఎంతమందికి నకిలీ తాళం ఇచ్చావో చెప్పవే. నీకోసం వెతుక్కుంటూ మన ఇంటి వరకు వచ్చేసారు. నువ్వు తాళం వేసి వెళ్ళిపోయావు. వాడు తలుపు తెరవాలంటే వాడి దగ్గర కూడా తాళం ఉండాలి కదే. చెప్పు. ఒకడు సింపుల్ గా వచ్చాడే, చూడ్డానికి అందంగా ఉన్నాడు, ధనవంతుడని చూస్తేనే అర్థమైపోయింది. వాణ్ణి ఇంటికి రమ్మనేసి నువ్వు వెళ్ళిపోయావా, లేదా వాణ్ణి వెతుక్కుంటూ నువ్వు వెళ్ళావా? ఇక్కడ ఊరికే పడుకునుంటే మీకు అలాగే అనిపిస్తుంది. ఊరికే అనట్లేదు, ఒకడు ఇక్కడికి వచ్చాడు. నువ్వు లేదని తెలిసాక ఇల్లు మారొచ్చని చెప్పి ఎదవ ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. తర్వాత వెనకే వచ్చాడు బ్రోకర్ గాడు. నువ్వు లాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తాళం లేకుండా వాళ్ళ ఎదురు ఎలా తెరిచారే? నేను తలుపుకి తాళం వేయలేదు. వేయకుండానా? మీరు నాకు చేసినట్టే నేనిప్పుడు మీకు చేస్తే కుక్క కరిచిందని మనం తిరిగి కరిచినట్టుగా ఉంటుంది. మీరు ముందు లేచి రండి, మన ఇద్దరం కలిసి ఇక్కడ ఒక యుద్ధం చేద్దాం. రెండు బల్బులు కొనాలి. నువ్వు వచ్చేటప్పుడే కొడితే వచ్చుగా. మర్చిపోయాను. లేదా వచ్చే దారిలో నీకోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? పక్కనే ఉన్న షాప్ లోనే కొంటాను. వాడంటే ఎవరు లేనప్పుడు రమ్మని చెప్పాడా? వెళ్ళు, వెళ్ళి పరిచయం పెంచుకో. అప్పుడు సామాన్లన్నీ నీకు ఫ్రీగానే ఇస్తాడు. ఎవే వెళ్ళవే. నీ జీవితం మొత్తం ఇలా పడుకుని పోనే ఖచ్చితంగా లేస్తాను. లేచాక నీకు పరిచయం ఉన్న మొగాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరీ కొడతాను. నేను లేస్తాను, లేస్తాను, నేను లేస్తాను, లేస్తాను. కోడల్ని చూడడానికి వెళ్ళలేదా? లోపల బొంగరాల్లా తిరుగుతున్నారు. దానికి ముందేం చేయాలంటే నువ్వు నా రెండు కాళ్ళు ఇరక్కొట్టి ఆ దొడ్డి వెనకాల పడేయాలి. దాని తర్వాత నువ్వు రోడ్డు మీదకి తోసేయాలి. అదే కదా నువ్వు ఎప్పుడు చేస్తున్న పని. నా మనసుకి ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తాను నేను. సర్వము బలము శక్తి, సర్వము బలము రుచి, సర్వము బలమాం ధర్మం, సర్వము బలమాం సుఖం. బలం ఉండేవాడికి అన్నీ సరే, బలం సొంతమే కదా. అది కాదు, ఈ ఇంట్లో ఇప్పుడు నీకే కదా బలం, అందువలన నువ్వు చేసేదే సరి. వచ్చావామ్మా, నువ్వెక్కడికమ్మా వెళ్ళావు? వాడు కొబ్బరికాయలు కోసుకెళ్ళాడు, డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు, అడగటానికి వెళ్ళాను. ఓహో, అలాగా. వాడిచ్చాడా? వాడు ఊర్లోనే లేడంట. అసలు నువ్వేం చేస్తున్నావు అమ్మా? ఆశాతో ఈ ఇంటి కిచెన్ పనులు చూసుకోమని చెప్పావా? అది తానుగా పనులు చెయ్యాలి కదా. అమ్మా, తను ఎవరు? కోటీశ్వరుడి కూతురు. నేను తన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తెచ్చింది ఈ కిచెన్ల పనులు చేయించడానికి అని తనకు తెలిసిందే అనుకో, అంతటితో మొత్తం అయిపోతుంది. ఆశ దీనివల్ల కోప్పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనుకో ఇన్ని రోజుల కష్టం వృధా అవుతుంది. అది ఇక్కడ ఉన్నంత వరకు నేను చెప్పినట్టు చెయ్యాలి. ప్రస్తుతానికి నువ్వు తనకు మర్యాదలవి నేర్పించకమ్మా. అయితే తను దాసిగా పడి ఉండాలా? కొంతకాలం ఆ విధంగా ఉన్నా తప్పులేదమ్మా. ఒకటి రెండు కాదు, కోట్లొస్తాయమ్మా. ఇప్పుడు తను చెప్పేది నువ్వేనమ్మా. చెప్పు. తన ఇబ్బంది పెడితే దానికి తగిన నష్టం నాకే కాదు నీకు కూడా ఉంటుంది. ఈ ఇంటికి సంబంధించినటువంటి పేపర్లు 15 లక్షల రూపాయలకి బ్యాంకులో ఉన్నాయి. నువ్వు సిటీలో వెహికల్ వ్యాపారం చేస్తానని అప్పు చేసావు, అది నువ్వే కట్టాలి. అమ్మా, దానికే నాకు తన సహాయం కావాలి. మనం ఆ అప్పు తీర్చాలి కదా. ఆశా వాళ్ళ నాన్న దగ్గర నుంచి తన షేర్ తనకు దక్కలేదంటే అంతా వేస్ట్. అది వచ్చేంత వరకు ఆశాకి నువ్వు మాత్రమే కాదు నేను కూడా ఒక బానిసలా ఉండాలి. అమ్మా, వేరే దారి లేదమ్మా. ఇంకా నీ పాత గుణాన్ని తన దగ్గర చూపించావనుకో, మంచి సపోర్టర్గా నేను తనతో ఉంటాను. నాకు తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గం.
రెండు బల్బులు ఇవ్వండి. ఎల్ఈడి కవలా సీసెస్ కవలా? 60 వాట్స్ సాధారణమైన ఫిలమెంట్ బల్బే చాలు. ఇప్పుడు అందరూ ఎల్ఈడినే, కరెంట్ డబ్బులు సేవ్ చేయొచ్చు. ఖర్చులన్నీ బాగా తగ్గాలంటే ఇలాంటివన్నీ చేయాలి కదా మరి. జీవితంలో ఎంతో నష్టాన్ని చూసిన వాళ్ళకి ఈ బల్బులు ఒక విషయమే కాదు. అవునవును, ఇక్కడ ఉండటానికి మంచి ధైర్యం కావాలి. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉండటానికి చాలా ధైర్యం కావాలి. ఆ ఇల్లేంటి, మమ్మల్ని అలాగే తినేస్తుంది? ఆ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండిందే లేదు, అందుకనే మనశ్శాంతిగా ఉండాలనుకునే వాళ్ళకేగా ఆ దిగులుంటుంది. హస్బెండ్ ఇప్పుడు బెడ్ లోనే ఉన్నారా? అక్కడికి రావాలని ఎప్పుడు అనుకుంటాను. మీరు పొద్దున్నే పనికి వెళ్ళిపోతే ఎప్పుడు వస్తారు? 5 అవుతుంది. ఒకరోజు కొట్టు క్లోజ్ చేసేటప్పుడు అక్కడికి వస్తాను. కుదరకుండా పడుకున్న వాళ్ళకి ఎవరైనా చూడటానికి వస్తే చాలా సంతోషమే కదా. మీకు నా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే మొహమాటం లేకుండా అడగండి. బల్బులు ఇస్తారా? ఎంతైంది? రెండు కలిపి 30 రూపాయలు. ఆకిలాకి స్పెషల్ డిస్కౌంట్. 2 రూపాయలు తక్కువ ఇస్తే చాలు. ఇది లెక్కలో రాసుకోండి, తర్వాత ఇస్తాను. చాలు, నేను చాలా స్ట్రిక్ట్ గా ఏమీ చూడనండి. ఒక నిమిషం, మీ బతుకి తింటానికి ఏమంటే ఇష్టం? అది కొట్లో లేదులేండి. ఓ, అర్థమైంది. అది ఇక్కడే లేదు. నేను వెళ్ళనా? వెళ్ళండి, త్వరలోనే నేను అక్కడికి వస్తాను. రావద్దు అని నేను చెప్పను, రాకుండా ఉండడమే మంచిది. లేదా ఖచ్చితంగా వస్తాను అంటే జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను. ఎదురు చూస్తున్నావా? ఏంటి మేడం కోపంగా ఉన్నట్టున్నారు? నీకంతా కామెడీయే కదా. మధ్యాహ్నం భోజనానికి రాలేదు, ఆ తర్వాత పిలిస్తే రేంజ్ లో కూడా లేరు. షాప్కి కాల్ చేస్తే బయటికి వెళ్లారని చెప్తున్నారు. నిజం చెప్పండి, అసలు మీరు ఎక్కడికి వెళ్లారు? కూర్చోండి మేడం. షార్ట్ గా చెప్పమంటావా లేదంటే డీటెయిల్ గా చెప్పమంటావా? ఎలా చెప్పినా సరే, నాకు నిజం చెప్తే చాలు. నేను ఈరోజు సూరజ్ని చూడడానికి వెళ్ళాను. మీరు నన్ను తీసుకువెళ్ళుండొచ్చు కదా? నాకు సూరజ్ అని ఒకసారి చూడాలని ఆశగా ఉంది. నేను ఇంటికి వెళ్ళి కలిశాను. రమ్మంటే వచ్చుండేదానివా? తనక్కడుంది కదా, అక్కడికి నన్ను ఎలా రమ్మంటారు? మీరక్కడికి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళొచ్చి చెప్దాం అనుకున్నాను. సూరజ్ అని ఎలా ఉన్నారు? ఆయన బానే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. మీరెందుకండి ఆ ఇంటికి వెళ్ళారు? సూరజ్ అని ఆఫీస్కి వెళ్ళి చూసుండొచ్చు కదా. ఎందుకలా? ఇంటికి ఎందుకు వెళ్ళారు? నేను సూరజ్ని చమేలిని విడివిడిగా కలిసి మాట్లాడడానికి టాపిక్ లేదు. వాళ్ళిద్దరిని కలిసి మాట్లాడడానికి నేను వాళ్ళింటికి వెళ్ళాను. మనం వాళ్ళిద్దరిని నాన్నతోనూ అమ్మతోనూ కలపాలి కదా. ఏదో ఆలోచిస్తున్నట్టున్నా. వాళ్ళొకటిగా తిరిగి రావద్దు, సూరజ్ అనే మాత్రం చాలు. అలా విడివిడిగా ఉండడం వల్ల కాంప్రమైజ్ జరగదు. మనకొద్దు అనుకుంటే దాన్ని నరికేయడమే మంచిది. నాన్నతోనూ అమ్మతోనూ సూరజ్ కలిసి ఉండాలని నీకాశగా లేదా? అది ఎక్కువగా కోరుకునేది నేనే అని మీకు తెలుసు కదా. అది తెలుసు కాబట్టే కదా ప్రయత్నిస్తున్నాను. నాకైతే నమ్మకం ఉంది, సూరజ్ ఖచ్చితంగా తిరిగి వెళ్తాడు. కానీ సూరజ్ మాత్రమే మాకు కావాలన్న మైండ్ సెట్ ని మీరు మార్చుకోవాలి. చెమేలితో ఇంకా ఎటువంటి కాంప్రమైజ్ జరగదారికి. మా కుటుంబానికి ఒక శాపంలాగే తన లోపలికొచ్చింది. ఆ శాపాన్ని మళ్ళీ మేము ఇంట్లో తెచ్చుకోవడానికి మాకేమన్నా పిచ్చా? సూరజ్ మీతో కలవాలన్న కోరిక ఉంటే అప్పుడు చెమేలిని కూడా కలుపుకోవాల్సిందే. అంతకంటే సూరజ్ అనే రాకపోతేనే మంచిది. అలాని నువ్వు అనుకుంటున్నావు, కానీ చెమేలిని స్వీకరించాలని అమ్మా నాన్న అనుకుంటే? వాళ్ళు ఒప్పుకున్నా సరే నేను ఒప్పుకోను. ప్రీతి, మీరందరూ ఏమో సూరజ్ కావాలనుకుంటున్నారు, కానీ మీకున్న ఈగో వల్ల మీ కుటుంబంలో ఉన్న అందరి పరువు తన వల్లే పోయిందన్న కారణం వల్ల చమేలిని దూరం పెట్టాలనుకుంటున్నారు. సూరజ్ని తన భార్యని ఇంట్లో నుంచి పంపించినందువల్ల మీ బాధ తగ్గిపోయిందా చెప్పు.
ఆ బాధ ఇప్పుడు మీ అందరిలోనూ ఉంది. ఇప్పుడు మీ కుటుంబంతో పాటు సూరజ్ లేకపోవడం నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీ కుటుంబం పరువు ఇంకా దిగజారిపోతోంది. ఇలా ఉండడం కంటే వాళ్ళని స్వీకరించడం చాలా మంచిది. ఈ ఒక్క సమస్యని దాటి వెళ్ళిపోతే నీలో ఉన్న బాధ అలాగే అందరి బాధ శాశ్వతంగా తీరిపోతుంది. వచ్చే 2-3 నెలల్లో లేదంటే చమేలి సూరజ్ బిడ్డ కన్న తర్వాత మునపట్లాగా అన్నీ మారిపోతాయి. నేనింక ఎప్పటికీ చమేలిని అసలు ఒప్పుకోలేను ఆర్కే. తెరి ఏవైనా నేను ఒప్పుకుంటాను, కానీ ఇది మాత్రం సూరజ్ జీవితాన్ని తను నాశనం చేస్తుంది. తనతో ప్రశాంతంగా అసలు ఎప్పుడు సూరజ్ అన్నయ్య ఉండలేరు. నీ తప్పు కరెక్ట్ కాదని అనుకోవడానికి కనీసం వాళ్ళకి ఒక్క అవకాశం ఇవ్వు. వద్దు, చమేలిని సూరజ్ అన్నయ్య జీవితం నుంచి తీసేసే ఏ నిర్ణయమైనా నేను తోడుగా ఉంటాను. అది కాకుండా ఇక మా ఇంట్లోకి తను అసలు వద్దు. ఒకవేళ మా అమ్మా నాన్న ఒప్పుకున్నా సరే నేను ఎదురిస్తాను. ఇలాంటి ఒక సమస్య వస్తుందని నేనైతే అనుకోలేదమ్మా. ప్రీతి గురించి నువ్వు పట్టించుకోకు, ముందు రమేష్ అన్నయ్య గారు ఒప్పుకుంటారా చూడు. నేను ప్రీతి సంతోషం కోసమే ఇందులో జోక్యం చేసుకున్నాను, కానీ విషయాన్ని తలుచుకుని బాధపడుతోందంటే జోక్యం చేయకపోవడమే మంచిది. ఇలాంటివన్నీ సహజమేలే, అందుకని నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోకు. నువ్వు సాధించాలనుకునేవన్నీ సక్రమంగా సాధించావు, ఇది కూడా అలాగే చేస్తావు నాకు నమ్మకం ఉంది. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నేను ఇంకా స్ట్రాంగ్గా ఉంటా. ఎందుకే అన్ని చోట్లను బల్పేస్తున్నావు? అలాగైనా చీకటి పోతుందిగా. ఓ పని నీకెందుకే, చీకటే నీకు అనుకూలంగా ఉంటుంది. చీకట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీకు వెలుతురు కావాలిగా, అందుకోసమే. ఓ, నన్ను ఇక్కడ రూమ్ లో పడేసి నువ్వు అక్కడ ఏవైనా చేయొచ్చు కదా. మీ అమ్మ సోదరులు బయటికి నెట్టినప్పుడు ఈ కోపం ఎక్కడికి పోయింది? అది చూపించడానికి ఇంకా టైం రాలేదు. అంతకంటే 100 రెట్లు సౌకర్యంగాను వసతిగాను నేను మిమ్మల్ని ఇక్కడ చూసుకుంటున్నాను. మీకు ఎన్ని సౌకర్యాలు ఎలా దక్కాయో నాకు తెలుసే. వేణుగోపాల్, మీకంతా తెలుసు నేనెవర్ని, ఎటువంటి దాన్ని. మా అమ్మ నాన్న, మా బంధువులు స్నేహితులు వాళ్ల గురించి కూడా మీకు తెలుసు. మరింకే మీరెవరో మీకు తెలియకుండా పోయింది. నేను ఎవరో నీకు చూపిస్తాను. అయితే చెప్పండి ఎవరండి మీరు? సొంత ఇంట్లోంచి తరిమి కొట్టిన, భార్య సంపాదనతో జీవిస్తున్నా, ఒంట్లో బాగోని లేవలేని పరిస్థితుల్లో ఉన్న మీరు ఎవరు? నాలుకకి మాత్రం బలం ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వింటూ ఊరుకుంటానని అనుకోకండి. నన్ను కొట్టాలనిపిస్తోందా? కానీ కుదరట్లేదు. మీ పరిస్థితి ఏమిటో తెలుసుకోండి, లేదా 2 కాళ్లతో నిలబడి ముందు తిన్నగా నిలబడండి. ఎవరు ముందు కింద పడిపోకుండా ఉండండి.
ఫోన్ ఎత్తితే ఏమైపోతుంది? నాకు ఎవరో చేయరు. తీస్తేనే కదా ఎవరో అర్థమవుతుంది. అరే అయ్యి ఉంటాడు లేదా జయ, వీళ్ళిద్దరితోనూ మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. హలో. నువ్వు గాని నాన్నగాని బాలా గురించి ఎంక్వైరీ చేశారు కనుక్కోవడానికి. నాన్నగారు మా నువ్వు కథలు చెప్పుకో, ముందు నాన్నకి ఫోన్ ఇవ్వు. హరి అడుగుతున్నాడు రండి మీతో మాట్లాడారట. కొంచెం త్వరగా వస్తారా? అన్నింట్లోనూ సోమరితనమే. హలో. అసలు ఏంటి నాన్న ఇది? కూతురి విషయంలో కాస్తైనా బాధ్యతగా ఉండాలి కదా. వాళ్ళు ఎక్కడ అద్దెకుంటున్నారో తెలుసుకోవడానికి నేను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలా? బాల వేణుగోపాల్ని తీసుకుని సిటీలో ఏ ఇంట్లో అద్దెకుంటుందో ఎవరికీ తెలియదు. ఎవరినైనా కనుక్కుంటేనే కదా తెలుస్తుంది. నాకు వీలైనంత వరకు విచారించి చూశాను. పెళ్లి విషయం మాట్లాడమని ఇంకొక ఊర్లో అడ్రస్ పంపించాను. అది అది తెలుసుకున్నాను. నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నా. ఇరుగు పొరుగు వాళ్ళు? అది నీకు తగిన కుటుంబం కాదురా. మన పరిస్థితులకు తగినట్టు సర్దుకుపోయే కుటుంబం కాదు. కాస్త డబ్బును వాళ్లే, కానీ కుటుంబం అంత మంచిది కాదు. ఆ ఊళ్ళో వాళ్ళ గురించి ఎవరు గొప్పగా చెప్పలేదు. నువ్వు రావడానికి ఇంకా టైం పడుతుంది కదా, మనం ఇంకో మంచి అమ్మాయిని చూద్దాంలే. ఇది వద్దు. హరి చెప్పిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అదే కదా ఇప్పుడు చెప్పాను. మీరెప్పుడు వెళ్ళారు? కొడుకు చెప్పింది విని అలాగే చేయడానికి నేను ఇక్కడ లేను. నేను చెప్పిందే కొడుకు వినాలి, అలాగే ఉండాలి. మరి అలాంటప్పుడు అమ్మాయి కుటుంబం గురించి తప్పు తప్పుగా హరితో ఎందుకు చెప్పారు? ఒక కుటుంబం గురించి విచారించడానికి మనం తినగా అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ ఊళ్ళోనే ఉన్న నా స్నేహితుడు ద్వారా నేను తెలుసుకుంటాను. మనం తినగా వెళ్ళినా కూడా ఇన్ని విషయాలు తెలుసుకోలేము. ఆ సంబంధం మనకొద్దు. నువ్వు చెప్పినట్టు వాడికేంటి ఇంత తొందర? రెండేళ్లు గడవని, ముందు ఎలాగైనా ఈ అద్దీంట్లోంచి బయటపడాలి. చిన్నదైనా కూడా సొంతంగా ఒక ఇల్లు కొనాలి, అప్పుడే వాడికి పెళ్ళి. సంతోషంగా ఉంటే నా కుటుంబం జీవితం నాశనం చేసింది ఎవరో కాదు నువ్వే. బాల ఒక సొంత అక్కే, ఇప్పుడు తనకి చాలా పెద్ద శత్రువు. ఆ కోపం వల్లే ఆ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు నీ పైన చూపించిన కోపం, పడిపోయిన పాముని యుద్ధానికి పిలిచినంత ఒక పిచ్చి పని నీ దగ్గర చూపించాను. అది అయ్యాక నాకు నీ మీద ఒక జాలి. నాకు ఏ ఒక్కరి జాలి అవసరం లేదురా, బయటికెళ్ళరా. చెప్పాల్సింది చెప్పే, ఇక్కడి నుంచి నేను వెళ్తాను. కొంచెం కూడా అర్థం లేని నీ జీవితాన్ని మార్చి నడిపిస్తుంది ఇదిగో ఈ బాలానే. తన్ని ఇంకా నువ్వు కష్టపెట్టకూడదు. నువ్వు చేసిన పాపాలన్నీ మర్చిపోయి ఒక దేవతలాగా నీతో ఉండి చూసుకునే తన మనసుని నువ్వు దయచేసి అర్థం చేసుకో. మాట్లాడటం పూర్తయిందా? జీవితం నాశనమైన ఒక చెలికి అన్నయ్యగా ప్రాధాయ పడుతున్న ఒక కోరికని అనుకో. నాకు కావాల్సింది ఒక దేవత కాదురా, నా మాట వినే నాకు ఒక మంచి భార్యగా ఉండాలి.